అదే విధంగా సార్ నాదొక సందేహం తరం అంటే ఎన్ని సంవత్సరాలు ఇదే ఆఖరి తరం అని కొంతమంది బోధకులు అంటున్నారు కానీ తరం అంటే ఎన్ని సంవత్సరాలు చెప్పడం లేదు దయచేసి చెప్పండి అంటూ అనిల్ ఫ్రమ్ ఏలూరు అడుగుతున్నారు తరము అనే దానికి ఖచ్చితమైనటువంటి లెక్క లేదు ఉండదు ఉండకూడదు కూడా ఎందుకో నేను చెప్తా ఎందుకంటే ఇప్పుడు ఆదామును దేవుడు సృష్టించినాక ఆ తరములో ఉన్నోళ్ళందరూ కూడా ఆయన పిల్లలు మనవలు ఆదాము చచ్చిపోయినప్పుడు ఆయన ఉన్నప్పుడు పుట్టిన పిల్లలందరూ ఒకటే రోజు చచ్చిపోయి మళ్ళా కొత్త తరం మళ్ళీ పుట్టుకొస్తే మళ్ళీ వాళ్ళందరూ కొన్ని ఏళ్ళు ఉండి ఒక్కడ మిగిలకుండా మొత్తం చచ్చిపోయి మళ్ళీ కొత్త తరం పుట్టు అప్పుడు ఖచ్చితమైన లెక్కలు ఉంటాయి ఇప్పుడు ఒక తరములో పుట్టిన వాళ్ళందరికీ ఒకటే ఆయుష్కాలం ఉండదు ఒకటి అల్పాయుష్ కూడా ఒకటి దీర్ఘాయుష్మంతుడు ఒకటి 30 ఏళ్ళకి చచ్చిపోతాడు ఒక 100 ఏళ్ళకి కూడా చచ్చిపోడు ఇప్పుడు నేను ఉన్నాను నేను పుట్టినప్పుడు నాతో పాటు పుట్టిన నేను సేమ్ 59 లో పుట్టిన వాళ్ళు కొంతమంది ఇప్పుడు లేరు నేను ఇంకా ఉన్నాను అంటే నాతో పాటు పుట్టిన వాళ్ళు కొందరు పోయినందుకు ఆ తరం పోయింది అనుకుంటామా లేకపోతే వాళ్ళతో పుట్టిన నేను ఇంకా కొనసాగుతున్నందుకు తరం కొనసాగుతుంది అంటావా రెండు చెప్పలేం గనక తరము అనే దానికి ఇంత ఒక మనిషి జీవిత కాలం ఇంత అని చెప్పలేనప్పుడు తరం ఎట్లా చెప్తాం మనం కనుక తరము అనేది మనం ఇంత నిడివి అని నిర్వచించాలంటే ఒక మనిషి ఖచ్చితంగా ఇంతకాలమే బ్రతుకుతాడు ఎక్కువ కాదు తక్కువ కాదు అని మనం చెప్పగలగాలి కాబట్టి తరము గతిస్తున్నది అని అంటే అర్థం ఏంటంటే ఇమిడియట్గా ఒక తరములో ఉన్న వాళ్ళు ఇంకో తరములో కొంతమంది వెళ్తారు కొంతమంది ముందే పోతారు అయితే ఇలాగ రెండు మూడు తరాలు అయిపోయిన తర్వాత ఆ తరములో ఉన్నవాడు ఒక్కడు కూడా భూమి మీద లేనటువంటి కాలం వస్తుంది ఇప్పుడు పౌలుతో బ్రతికిన వాడు ఒక్కడు కూడా భూమి మీద ఇప్పుడు లేడు మార్టిన్ లూథర్తో బ్రతికిన వాడు ఒక్కడు కూడా ఇప్పుడు భూమి మీద లేడు విలియం కేరీతో బ్రతికిన వాడు ఒక్కడు కూడా ఇప్పుడు భూమి మీద లేడు అలాగే మనతో ఉన్నటువంటి వాళ్ళు కొందరు ఎక్కువ తక్కువ ఉండి అసలు మనకు ఉన్నటువంటి ఆ సంబంధము ఏదో బీరకాయ సంబంధం ఉన్నవాళ్ళు ఎవడు లేకుండా మనల్ని ముఖాముఖి చూసిన వాడు ఒకడూ లేకుండా ఉండే కొత్త మనుషులు అనేటువంటి తరం మళ్ళీ వస్తుంది అప్పుడు మన తరం గతించిపోయినట్టు అది కాబట్టి తరము అనే దానికి ఖచ్చితమైన లెక్కలు ఉండవు సార్ అందుకే ఎవరిని అడిగినా వాళ్ళు చెప్పడం లేదు కానీ బైబిల్లో దీనికి మళ్ళీ నేను ఏది చెప్పినా అల్టిమేట్గా చెప్పాలి కదా మరి లేకపోతే ఇంకా ఒక ప్రశ్న వదిలేస్తే కనుక మనకి క్షీరసాగర మదనమే అవసరం లేదు కనుక నేను ఒక విషయం చెప్తాను ఏంటంటే మత్తయి సువార్త మొదటి అధ్యాయంలో ఈ తరముల లెక్క చెప్తారు ఇప్పుడు నేను ఈ సమాధానం చెప్తున్నప్పుడు కొందరు పండితులు అక్కడ కూర్చొని ఓఫీర్ గారి పాపలో కాలేశారు మనం ఆయనకు చెప్పాలని కొంతమంది పనికి మాలిన మేధావులు రెడీ అవుతున్నారని నాకు ఇప్పుడు వినబడింది అందుకే నేను చెప్తున్నాను మత్తయి సువార్త మొదటి అధ్యాయము 17 ఇట్లు అబ్రహాము మొదలుకొని దావీదు వరకు తరములన్నయ్యు 14 తరములు అంటే అబ్రహాం మొదలుకొని దావీదు వరకు 1000 సంవత్సరాలు అక్కడ తరము అంటే 1000 సంవత్సరాలు డివైడెడ్ బై 14 ఎంత వస్తుందో లెక్క చేసుకోవచ్చు ఓకే దావీదు మొదలుకొని యూదులు బబులోను కొనుపబడ్డ కాలం అంటే 500 ఏళ్ళు అది 14 తరములు అక్కడేమో 1000 ఏళ్ళు 14 తరాలు ఇక్కడ 500 ఏళ్ళు 14 తరాలు బబులోను కొనుపబడింది మొదలుకొని క్రీస్తు వరకు 14 తరాలు మళ్ళీ 500 ఇయర్స్ అబ్రహాం టు క్రైస్ట్ 2000 సంవత్సరాలు ఈ 2000 సంవత్సరాల్లో మొదటి 1000 ఏళ్ళేమో 14 తరాలు ఈజ్ ఈక్వల్ టు 1000 ఏళ్ళు అయింది తర్వాత రెండు సెక్షన్స్లో 14 తరాలు ఈజ్ ఈక్వల్ టు 2000 ఏళ్ళు అయింది గనక మత్తయి సువార్తలో ఉన్న సత్యం కూడా ఏంటంటే
ఒక తరమునకు ఖచ్చితమైన నిడివి అనేది దేవుడే పెట్టలేదు. ఇంకా ఆ మీద నోరు ముయించడానికి ఇది కూడా చెప్పాల్సి వచ్చింది. మళ్ళీ వేస్ట్ డిస్కషన్ అంతా మొదలవుతుంది. బైబిల్లోనే ఉంది ఏంటంటే 1000 సంవత్సరాలు ఈజ్ ఈక్వల్ టు 14 జనరేషన్స్ అని అక్కడే ఉండి మళ్ళీ 1000 సంవత్సరాలు 14 జనరేషన్స్ ఈజ్ ఈక్వల్ టు 500 ఇయర్స్ అని కూడా. దీన్ని బట్టి మరి ఖచ్చితమైన లెక్క ఏదని చెప్పగలం? చెప్పలేం కదా. అది విషయం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఆది కాండం